చంద్రబాబు వారసుడు నారా లోకేష్ రాజకీయ గాలి విశాఖ వైపు తిరుగుతోందా? ఆయన చూపు ఉత్తరాంధ్ర వైపు ఉందా అంటే అవును అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. వైసీపీతో పాటు లోకేష్ కూడా ఈ మధ్య విశాఖను బాగా లవ్ చేస్తున్నాడు అనటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తరచూ ఆయన విశాఖ టూర్ చేస్తున్నారు. అంతేకాదు, విశాఖ నుంచే తన రాజకీయ జీవితాన్ని సరిదిద్దుకోవాలని కూడా చూస్తున్నారట. విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి లోకేష్ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్న టాక్ అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎంపీ సబ్బం హరి ఈ మధ్యనే మరణించడంతో ఇక్కడ టీడీపీకి క్యాండిడేట్ అంటూ ఎవరూ లేరనే చెప్పాలి. నిజానికి లోకేష్ గత ఎన్నికల్లోనే భీమిని నుంచి పోటీ చేయాలి. అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్కి షిఫ్ట్ అయ్యారు. చివరి నిమిషంలో లోకేష్ మంగళగిరికి మారిపోయారు, ఓడిపోయారు. దాంతో టీడీపీకి సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడా అని వెతుకుతున్న క్రమంలో మరోమారు టీడీపీలో భీమిలి చర్చకు వస్తోందిట. విశాఖను పాలనా రాజధానిగా చేసుకుని పాలించేందుకు ఒకవైపు జగన్ రెడీ అవుతుంటే లోకేష్ చూపు కూడా ఇదే జిల్లా మీద పడ్డం విశేషమే. మొత్తానికి లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది కూడా చూడాల్సిందే. ఇక్కడ నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.